హే ఫుడీస్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మనం మష్రూమ్తో గ్రేవీ ఎలా చేయాలో చూడబోతున్నాం. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. వైట్ రైస్లోకి చపాతీల్లోకి నంచుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచుపట్ట, 2 యాలక్కలు, 3 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు, 3-4 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు వేసి 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ రాళ్ళుప్పు, 2 టమాటాలు సన్నని తరిగేసి బాగా కలిపేయండి. ఇప్పుడు 2 స్పూన్లు ఎర్రకారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసి మూత మూసేసి 1-5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. హీట్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే ఉండాల. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకొకసారి బాగా కలిపేసి మనం ముందుగానే నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఆ మసాలా మొత్తం మష్రూమ్ పీస్కి బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేయండి. కలిపేసి 1 మూతతో మూసేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. సో ఫైనల్గా 20 నిమిషాల తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగు దీనిపైన గార్నిష్ చేసి ఇంకొక్కసారి కలిపేసి స్టవ్ ఆపేశారంటే అద్భుతమైన మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీల్లోకి నంచుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఏంటి రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా బాబాయ్, సీ యూ సూన్.